బోయినపల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ అభిలాష్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నామని, ఇందులో రెండు ట్రాక్టర్లను విలాసాసాగర్, ఒక ట్రాక్టర్ను కొదురుపాకలో పట్టుకుని స్టేషన్కు తరలించామని ఎస్ఐ అభిలాష్ తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని, మైనింగ్కు సరైన పత్రాలు లేకుంటే ఆర్టీఏకు పంపిస్తామని హెచ్చరించారు. పోలీసులకు సహకరించి అక్రమ ఇసుక రవాణా చేయవద్దని ఎస్ఐ కోరారు. బోయినపల్లి మండలంలో పలు చోట్ల నుంచి కూడా ట్రాక్టర్స్ అనేవి ఇల్లీగల్గా శాండ్ ట్రాన్స్పోర్టింగ్ చేస్తున్నారు. నైట్ టైమ్స్లో దాదాపు వచ్చిన పనులు చాలా వరకు మేము కేసులు కూడా చేసాం. ఇవాళ కూడా విలాసాగర్ గ్రామంలో రెండు, కుదురుపల్లి గ్రామంలో ఒక వెహికల్ని పట్టుకోవడం జరిగింది. దయచేసి అందరికి చెప్తున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చేయకుండా ఉండండి. అనవసరం కేసులు రిజిస్టర్ చేసి దాన్ని కోర్టుకి డిపాజిట్ చేయడం, లేకపోతే మైనింగ్కి ఒకవేళ డాక్యుమెంట్స్ కనుక సరిగ్గా లేకపోతే ఆర్టీఏ వాళ్ళకి కూడా రాయడం జరుగుతుంది. దానివల్ల తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అలాగే ఒక ట్రాక్టర్ కానీ ఏది ఏ వెహికల్ అయినా కూడా శాండ్ ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్గా చేసిన వెహికల్ కనుక పట్టుబడిన తర్వాత అది ఆల్రెడీ 2 times కేసు రిజిస్టర్ అయింది అని తెలిసిన తర్వాత 3rd time కనుక కేసు రిజిస్టర్ అయితే కాన్ఫిస్కేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కంప్లీట్గా వెహికల్ అనేది సీజ్ చేయబడుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఆ విధంగా ఉండకూడదు, ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ చేయకుండా ఉండాలని చెప్పేసి పోలీసు వారికి సహకరించాలి అని చెప్పి కోరుకుంటూ